హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. సో ఈరోజు మన ప్రయాణము కోయంబత్తూరు నుంచి కొడైకెనాల్కి. యాక్చువల్గా ఫస్ట్ ఏమనుకున్నామంటే మేము కోయంబత్తూరు నుంచి ఊటీకి వెళ్ళాలనుకున్నాము, కాకపోతే ఊటీలో వర్షాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి కొడైకెనాల్కి వెళ్తున్నాము. అండ్ కొడైకెనాల్ చూసుకున్నాక ఆ తర్వాత ఊటీకి వెళ్తాము. అండ్ మనకి వెళ్ళేదారిలో మంచి మంచి కొండలు, జలపాతాలు ఇవన్నీ కనిపించబోతున్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. పదండి, బయలుదేరదాం. బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొడైకెనాల్కి అయితే స్టార్ట్ అయినాము. వీళ్ళకి చాక్లెట్లు కనిపించినాయి అంటే ఏదైనా ఒకటి కొనాల్సిందే. చేయాలి, ఓపెన్ చేయి. కార్లు వెళ్తుంటే ఇట్లా చిప్స్ కనిపించినాయి. ఏం చిప్స్? నాకు కూడా తెలియదు. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ అంటే అక్కడ లోకల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రై చేస్తేనే ఆ ప్లేస్ మజా వస్తుంది. ఉట్టిగా అట్లా బండి తొక్కుకుంటూ పోతే ఆ మజా ఉండదు. అందుకే నాకు ఏది కనిపించినా ఆగుతున్నా, ఆగి అవి ట్రై చేస్తున్నా. అంటే ఇంట్రెస్టింగ్ కనిపించినా అయితే పక్క ట్రై చేస్తున్నా. సో ఇవే అవి, వీటితోనే చిప్స్ చేస్తుండు. ఇవి రద్దపూరి గడ్డలే అనుకుంటా కానీ చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి తేడాలు మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. చిప్స్ కొన్న దాని పక్కనే ఒకటి మధ్యగా స్టాల్ ఉంది, పేడ్ ఏమో అనుకున్నాము. ఫ్రీ అంట, మధ్యగా ఫ్రీగా మధ్యగా సర్వ్ చేస్తుంది. కొంచెమే అరే అవుతుంది ఎవరికి, కొంచెం కొంచెం ఫ్రీ మధ్య అయినా చాలా బాగుంది టేస్ట్. కొంచెం మంచిగా అల్లం పుదీనా కొత్తిమీర అన్నీ వేసారు. ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంది కొడైకెనాల్కి. మోస్ట్లీ ఇంకొక 1 అవర్ పట్టవచ్చు అనుకుంటున్నాము, కాకపోతే ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం మెల్లగానే వెళ్ళాలి. బాగా గోలీ సోడా తాగుతుండు. ఎట్లుంది బా, బాగుందా? ఎంజాయ్ యువర్ గోలీ సోడా. ఐల్ ఎంజాయ్ మై కొబ్బరి బొండ. మన దగ్గర కొబ్బరి బొండాలు కూడా గరం గరం ఉంటాయి, చల్లగా ఉన్నాయి. ఇక్కడ హనీ ఫార్మింగ్ కూడా చేస్తారు. అన్ని బాక్సెస్ ఉన్నాయి, ఈ బాక్సెస్ లో తేనెటీగలు ఉంటాయి అంట. కానీ లొకేషన్ ఏమన్నా ఉందా అసలు? టూ మచ్ అని మొత్తం గ్రీనరీ. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. నువ్వే మంకి విమల, నువ్వు దాని ఎందుకు పిలుస్తున్నారా? నువ్వో మంకి వాడో మంకి. కారు కూడా మొత్తం చెత్త చెత్త అయిపోయింది. మళ్ళా కొడైకెనాల్కి వెళ్ళినాక టైం ఉంటే అక్కడ ఏదైనా మంచి వాషింగ్ సెంటర్ ఉంటే వాషింగ్ ఇచ్చేస్తా. మీరు కనుక కొడైకెనాల్కి ట్రావెల్ చేస్తే కంపల్సరీ ఈ పాస్ అనేది అడుగుతారు. సో ముందు తీసి పెట్టుకోండి ఈ పాస్. మా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ పాస్ మేము జస్ట్ సైన్ చేస్తాం. అండ్ ఈ పాస్తో పాటు మీ దగ్గర 200 క్యాష్ కూడా ఉండాలి. పర్ బండి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఈ పాస్తో పాటు క్యాష్ కూడా పెట్టుకోండి. ఫోన్పేలు గూగుల్ పేలు నడవండి. ఇక్కడ మళ్ళేమో తీసుకొని కాగిండు. ఏమో రకరకాల పండుగ అనిపిస్తున్నాయి, అది ఏంటో నాకు కూడా తెలియదు. కలర్ఫుల్ ఉన్నాయి పండ్లు. ఇక్కడ అవకాడోస్ కూడా ఉన్నాయి. అవకాడో ఎంత అమ్మా? అవకాడో 300 రూపా. ఎంత అంట బా? 300 కేజీయా? ఇవి కాయలా పండ్లు? అడగండి బా. పండు ఉండి కాయ ఉండి. పండు ఏవి? పండు అమిచితే పండు. నాకు తెలిసి మన దగ్గర అయితే అవకాడో 1000 రూపాయలు ఉందో 800 ఉందో కిలో. ఇక్కడ 300 కిలో అంట, 300 కి 400 500 వస్తుంది నాకు తెలిసి. బావకి ఇవి ఇష్టం అంట, స్టార్ ఫ్రూట్. ఇవి ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటాయి అంట, తీసుకుంటుంది. ఇదేం పండు ఇది?
ఇది మామిడి పండు. మ్యాంగో బాగుంది, మ్యాంగో డిఫరెంట్ ఉంది. మ్యాంగోస్ టీ అంట. సైడ్కి రండి, మీరు సైడ్కి రండి. ఏ పక్కకి రా, మ్యాంగో ఒక టేస్ట్ ఇంక ఇచ్చింది చూద్దాం ఎట్లుందా. దీన్ని మట్టి ఉంది, ఎలా కట్ పండు. మరి అమ్మ ఇది ఏమన్నా ఉందా? ఇది బాగుంది మ్యాంగో, చెప్తా మ్యాంగో బాగుంది. ఓ చెప్తా ఈ మ్యాంగో బాగుంది. ఇది ఏడు అవుతాడు, ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాను. పొద్దున మ్యాగీ తిన్నావు కదరా, ఇప్పుడు కాదా? బా స్టార్ ఫ్రూట్ తీసుకుండు, ఉప్పు కారం వేపించి తిని చెప్తా ఎట్లా. బాగుంది బాగుంది, చాలా అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా. సైబేరియన్, సైబేరియా, సైబేరి, సైబేరియా అంట. ఇది ఇది లీచియా, ఇది డిఫరెంట్ ఉంది లీచి. మన దగ్గర రెడ్ ఉంటాయి కదా, ఇవ్వరే ఏదో ఉన్నదా డ్యామేజ్. ఇప్పుడు ఎల్లామే పండిపోయి పలిచిపోయి. ఇది కాలు నొప్పుడు కదా, వారికి సూప్ పెట్టి తాగితే కాలు నొప్పి. సో ఇదంటే కాలు నొప్పి ఉన్న వాళ్ళకి సూప్ చేసి ఇస్తే కాలు నొప్పి తగ్గుతుంది. ఫ్రూట్ అంట, ఏమో రకరకాల ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి అన్ని. ఒక్కో అర్ధ కిలో పావు కిలో తీసుకుంటారు. ఇదేంటిది? వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ ఆ ఇది వచ్చేసి మన చెర్రీ. చెర్రీ మన దగ్గర డ్రై దొరుకుతుంది కదా, ఇది వచ్చేసి ఫ్రెష్. ఇది స్వీట్ అండి, బాగుంది. వీళ్ళు ఎంత కొట్లాడుతారో మళ్ళా ఒకరికి ఒకటి కావాలి. వీనికి వాడి కావాలి, మళ్ళా వీనికి అదే కావాలి. ఒకళ్ళకొకళ్ళు లింక్ అన్నమాట. ఏం తింటున్నావు సార్ నువ్వు? ఏంటిది చూపించి, ఏంటిది? బాగుందా? అది నువ్వు తిన్ను. ఆడు చూసిన ఎంత బద్మాషి ఆడు, ఆడు పండు తినేసి గింజ నా నోట్లో పెడుతుండు. ఇది తిను, ఇది తిను అంటుండు. నేర్చుకోవాలరా నీ దగ్గర. బాగుంది నాన్న బంగారం. లీచి స్వీట్ ఉంది, ఏమేమో తింటున్నాం. ఏమైతుందో పోయినాక చూడాలి. హెల్తీ కానీ అన్ని ఫ్రూట్స్ మిక్సీ కొడుతున్నాం మనం. వాటర్ మస్తు చల్లగా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ముట్టుకుంటే ఇట్లా ఐస్ లేకున్నాయి వాటర్. మేము ఇప్పుడు ఆగిన ప్లేస్ వచ్చేసి సిల్వర్ క్యాస్కేడ్ అనే వాటర్ ఫాల్స్. ఇది వచ్చేసి కొడైకెనాల్ ఒక 7 కిలోమీటర్స్ ముందు వస్తుంది అనమాట. బాగుంది వాటర్ ఫాల్. అండ్ నేను కొన్ని డ్రోన్ షాట్ కూడా తీసినా, మీకు నచ్చే అనుకుంటుంది. నచ్చే ఖచ్చితంగా వీడియో లైక్ కొట్టడం మర్చిపోకండి. అదండి ఇక్కడ నుంచి కొడైకెనాల్కి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకేమైనా ప్లేసెస్ విజిట్ చేయడానికి ఈరోజు టైం ఉందా లేదా చూద్దాము.
టైం ఉంటే గనక ఇంకేమైనా విజిట్ చేద్దాము, లేదంటే ఇంకా రేపంతా రేపు డే అంతా ఏమి ప్లేస్ విజిట్ చేస్తానో రేపటి లోగ్ లో నేను చెప్తా. కొడైకెనాల్లో మేము బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్ ఇదే. అదండి మా రూమ్ ఎలా ఉందో చూపిస్తాం మీకు. ఇప్పుడే రూమ్ లో చెక్ ఇన్ అవుతున్నాము. ఇది వచ్చేసి లారెల్ గెస్ట్ హౌస్ అని ఉంది. అండ్ ఇది ఎక్కడ లొకేట్ అయిందో దీని డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతా. ఇది వచ్చేసి నార్మల్ గా లివింగ్ ఏరియాలోకి ఇచ్చినట్టు హాల్, హాల్ అక్కడ కిచెన్ ఉంది. అండ్ ఇది రోడ్ వ్యూ మన రూమ్ నుంచి. కింద మన కార్లు కూడా కనిపిస్తున్నాయి. అది మెయిన్ రోడ్. ఇదొక వాష్రూమ్. ఇదొక బెడ్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్ లో కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఇది బెడ్రూమ్ నుంచి మనకి వ్యూ. ప్రాపర్టీ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే నేను చూసిన అన్ని ప్రాపర్టీలో ఈ ప్రాపర్టీ నాకు బాగా నచ్చింది. ఇది ఇంకో బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అండ్ ఇక్కడ 24 అవర్స్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ బాల్కనీ నుంచి కూడా సేమ్ వ్యూ. రెండు బెడ్రూమ్స్కి కంబైన్ బాల్కనీ వచ్చింది. పొద్దు నుంచి కంటిన్యూగా డ్రైవ్ చేస్తున్నాం కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఈవినింగ్ బయటికి వెళ్ళేటప్పుడు కలుస్తాం మిమ్మల్ని. కొడైకెనాల్కి రాగానే మొత్తం ప్యాక్ అయిపోయినాము. నేను యాక్చువల్గా నావి జాకెట్స్ ఉండే కానీ నాకేం సలి పెడతారులే, నేను జిమ్ వాడి అన్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చుకొని వచ్చేసి ఇక్కడికి వస్తే గజ గజలు ఆడిపోతున్నాము. అందుకే ఇంకా జాకెట్లు తీసుకుందామని చెప్పేసి మార్కెట్కి వచ్చినాము. ఇక్కడ స్టార్ లేక్ అని ఉంది, అంటే స్టార్ షేప్ ఉంటుందండి ఈ లేక్. సో ఈ లేక్ పక్కన స్టాల్స్ ఉన్నాయి అన్ని, ఇవన్నీ స్టాల్స్. ఇంకా సరేలే మన జాకెట్స్ మళ్ళీ మోడీ కూడా సాయంత్రం స్వెటర్ తెచ్చినాం కానీ అదంతా వామ్నెస్ ఇయ్యదు అనమాట. సో వాడికో జాకెట్ నాకో జాకెట్ తీసుకున్నాము. నాది వచ్చేసి 1400 పడ్డది, ఫిక్స్డ్ రేట్లు అంట, డిస్కౌంట్లు ఏం లేవంట. వాడికి ఒక 800 పడ్డది. వాడిది కూడా చూపిస్తాను. సాని చూడు బాగుందా, వెచ్చగుందా, జాకెట్ అయితే బాగుంది, వామ్గా ఉంది. క్యాప్ కూడా ఒకటి తీసుకున్నా, ఇది ఒక 150 పడ్డది క్యాప్. ఇక్కడ కొద్దిసేపు షాపింగ్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాము. అండ్ రేపు చాలా ప్లేసెస్ విజిట్ చేసే ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్ ఏంటన్నది రేపే చెప్తాను నేను మీకు. నీకు జాకెట్ ఇష్టమా, బాగుందా జాకెట్? ఓకే, అది నీకేమి ఇష్టం? ఫస్ట్ ఒక బ్లాక్ జాకెట్ తీసుకున్నా. నాకు బ్లాక్ అంటే ఇష్టం నార్మల్గా, బేసిక్గా ఎక్కువ బ్లాక్ ప్రిఫర్ చేస్తా. కానీ మళ్ళా ఎప్పుడు రెగ్యులర్గా బ్లాక్ చేస్తున్నా కదా అని చెప్పేసి చేంజ్ చేద్దామని చెప్పేసి మళ్ళా అది ఎక్స్చేంజ్ చేసి ఈ బ్లూ అండ్ గ్రే తీసుకున్నా. ఎట్లా కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ వీళ్ళకి ఏదైనా ఒకటి కావాల్సిందే. వీడేమో బేబ్లేడ్ కొన్నాడు, వీడేమో ఆ జేసీబీ కొన్నాడు. బేబ్లేడ్ లోపల కూడా తీసుకోండి. నీకు ఏమైనా కావాలంటే అజయ్, నువ్వేం చేయలేవు షాపింగ్? ఎందుకు అద్య, నీకేమి ఇప్పిస్తలేరా? దొరుకుతలేవా? Do you miss me at all? Do you think about the things we used to do? No, you couldn't stand tall. ఇప్పుడే నార్మల్ గా చెప్పులు చెప్పి కాళ్ళు కింద పెడదామని కాళ్ళు కింద పెట్టినా. ఐస్ గడ్డ లెక్క ఉంది కింద ఫ్లోరింగ్, చాలా చల్లగా ఉంది. అమ్మయ్యా, పొద్దున్నుంచి కారు నడిపించి ఫుల్ టైర్డ్ అయిపోయినాము. అండ్ మామూలు చల్లగా లేదు ఇక్కడ. ఇప్పుడు బయట టెంపరేచర్ 14 degrees ఉంది. గజ గజలు ఆడుతున్నాము. అండ్ ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. రేపు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.